నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకు వ్యతిరేకంగా ఆయన్ని చిత్రీకరించాలి దళితులకు శత్రువు చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ తెలుసుకున్నారు తెలుసుకున్నారు కనుక ఈ జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకి ఇచ్చి మోన్లో కూర్చోబెట్టారు అదే దళితులకి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల నుంచి బాలయోగ్ గారు లాంటి గొప్ప నాయకుడిని కేంద్రంలో లోక్సభలో కూర్చోబెట్టి ప్రధానమంత్రిని సైతం లేచి గౌరవించే స్థానం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దళితులకు ఇరవై పథకాలు ఇచ్చారు అరే బాబు మీరు కూడా విదేశాలు వెళ్ళి చదువుకుంటే అంబేద్కర్ అంత టోల్ అవుతారు మీరని ఆ పథకానికి అంబేద్కర్ గారి పేరు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు వందలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని విదేశాలు పంపించి చదివించాడు మానుభావుడు అలాంటి వ్యక్తిని అలాంటి దళిత బంధువు అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని రోజున దళితులకు వ్యతిరేకం చేయాలి మళ్ళీ ఇక్కడ విద్వేషాలు రేపాలనే ఒక భయంకరమైన కుట్రకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా కంట్రోల్ చేయాల్సిందిగా ఈ రాష్ట్ర డీజీపీ గారిని కోరుకుంటున్నాం అండి ఎందుకంటే అక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి పేరు మీద దాడి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి దగ్గర అతని పేరు ఉండటానికి అతనికి అర్హత లేదని ఎవరికో కోపం వచ్చింది ఎవరికో కోపం పగల కొడితే దాన్ని రెండు కులాల మధ్యలో గొడవగా చిత్రీకరించాలని నిజానికి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడానికి కూడా ఒక బలమైన కారణం ఉందండి అంబేద్కర్ గారి విగ్రహాన్ని దాదాపుగా నూట యాభై కోట్లతో అమరావతిలో ప్రపంచ నగరం అమరావతిలో స్థాపించాలని ముప్పై ఎకరాల స్థలం దాన్ని కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రపంచ నగరంలో ఉండాల్సిన విగ్రహం అది ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి అంటే ఒక పక్కన అమరావతిని నాశనం చేయాలి ఆ విగ్రహాన్ని తెచ్చి విజయవాడ స్వరాజ్ మైదానంలో పెట్టడం మొదలు పెడితే అక్కడున్న కమ్మకో కమ్మ సోదరులు ఏమైనా వ్యతిరేకిస్తారు అప్పుడు కమ్మలకి దళితులకి గొడవగా క్రియేట్ చేద్దాం అల్లర్లు రేపుదామని అప్పుడు ప్లాన్ చేశాడు అయితే విజయవాడలో ఉన్న కమ్మ సోదరులు ఎంతో హుందాగా బాబాసాబ్ అంబేద్కర్ గారు అంటే ఈ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిని ఆయన గౌరవించి ఎవరు ఏ గొడవ చేయబోయేటప్పటికీ అప్పుడు ఇతను కుట్ర పాటించడానికి అవకాశం దొరకలేదు జగన్ రెడ్డికి ఈ రోజున కమ్మవారు అట్టుకుంటారు కమ్మవారు దాడి చేశారని చెప్పి ఒక కులం మీద కూడా ముద్రేసి బతుకుతున్నాడు ఇంకా నిజానికి మనుషులకు పుట్టారా అబద్ధాలకు పుట్టారా మీరు ఈ అబద్ధాల మీద ఎంతకాలం బ్రతుకుతారు జగన్ రెడ్డి అని అడుగుతున్నాను ఎవడెవడైతే దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడో జగన్ రెడ్డి అనే ఒక ఫ్యాబ్లో ఎస్కోబార్ని మించిన ఒక నేరస్తుడి పేరు మా అంబేద్కర్ గారి దగ్గర ఉండకూడదని కోపం వచ్చిన ఎవడో అతని పేరును మాత్రం పీకేశాడు తప్పించి విగ్రహానికి ఎటువంటి అక్కడ చేయడం జరగలేదండి దాన్ని పట్టుకుని ఈ రోజున రెండు వర్గాల మధ్యలో దళితులకి తెలుగుదేశం పార్టీ వర్గాలకి మధ్యలో విద్వేషాలు రేపాలని దళితులకి కమ్మవారికి మధ్యలో విద్వేషాలు రేపాలని ప్రయత్నిస్తున్న ఈ వైసీపీ ఆ అబద్ధాల కోర్లు ఎవరైతే ఉన్నారో ఆ పనికి మల్లె ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా టూ నైంటీ ఫైవ్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఈ ప్రకారం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి ఎందుకంటే వీళ్ళు ఎలాగైనా సరే గొడవలు రేపాలి అశాంతి రేపాలి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావాలి కులాల మధ్యలో మతాల మధ్యలో గొడవలుగా మార్చాలని జగన్ రెడ్డి చాలా ఉవ్విళ్ళు కోరుతున్నాడు దీనికి ఈ రోజున ఆ సాక్షి టీవీలో ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్ అండి ఎక్కడ చూసినా అంబేద్కర్ గారి విగ్రహం మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి దాడి అని రాస్తున్నాడు ఆ సాక్షి మీడియాని కంప్లీట్గా బ్యాన్ చేయాలి ఈ రాష్ట్రం నుంచి ఈ ఈ రాష్ట్రాన్ని పట్టిన శని ఏదైనా ఉందంటే ఆ సాక్షి టీవీ సాక్షి పేపరు ఈ వైసీపీ పార్టీ వేళ నీ రాష్ట్రం నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేయకపోతే ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా వీళ్ళ ద్వారా పెనుముప్పు ఉందండి కులాల మధ్య మతాల మధ్యలో విద్వేషాలు నింపుతారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు వాళ్ళు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి ఈ రాష్ట్రంలో పిల్లలకి ఎలా ఉద్యోగాలు కల్పించాలి ఇచ్చిన పథకాలను సూపర్ సిక్స్ని ఎలా నిర్వహించాలని చెప్పి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉంటే ఈ పనికి మన ఇంకే పని లేక ఎలా గొడవలు సృష్టించాలి వర్గాల మధ్యలో ఎలా విభేదాలు సృష్టించాలి తప్పుడు వార్తలు ఎలా వండి వండివార్చాలనే దాని మీద వీళ్ళందరూ పనిచేస్తున్నారు దయచేసి వీళ్ళని కట్టడి చేయాలండి మేము రేపు కాకినాడ జిల్లా ఎస్పీ గారిని కూడా కలుసుకుంటాం ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళందరి వీడియోలు వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసి మేము కేసు అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ అయ్యేదాకా అవసరమైతే అక్కడ నిరాహార దీక్ష చేసైనా సరే ఈ తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ చేయించి కేసు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల కులాల మతాల మధ్యలో విద్వేషాలు రేగే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశాన్ని ముగిస్తున్నానండి ఈ అవకాశానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రసోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్